50 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఓ కళాశాల స్వర్ణోత్సవాలలో మిమ్మల్ని అందరినీ కలిసి మీతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులు, జి పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి స్వీట్స్, అచ్యుతరావు గారు, శ్రీరామ్ ప్రసాద్ గారు, ఉయ్యూరి కృష్ణమూర్తి గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు, వీళ్ళందరూ విజయనగర్ విద్యాసమితికి పునాదులు వేసినటువంటి మహనీయులు. 50 సంవత్సరాల క్రితం వేసినటువంటి పునాది యొక్క ఫలితం మనందరి ముందున్నది ఈరోజు. ఎంతోమంది విద్యార్థులు అందరూ సీనియర్స్, మ్యాక్సిమం ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయినారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఈ కళాశాలలో మొట్టమొదటి విద్యార్థిగా జాయిన్ అయినటువంటి లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ స్టూడెంట్ హూ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఈజ్ అ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నౌ. ఇంతకుముందు ఎవరు అన్నారు స్మాల్ ఏజ్ బ్యూటిఫుల్ అని చెప్పి అన్నారు. రిమినిసెన్సెస్ చూసాం మనం, ఓల్డ్ స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్, పాత అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపల్స్, వీళ్ళందరి యొక్క కళాశాల పైన వాళ్ళు తెలియజేసినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను. ఈరోజు దేశంలో దాదాపుగా 43,000 కాలేజీలు, 1200 యూనివర్సిటీస్ ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. ఆ 43,000 కాలేజీలలో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కూడా ఒక కాలేజీ. చాలా సందర్భాల్లో అనుకునేటువంటి వాడిని నేను, ఎందుకంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి కళాశాలలో 10,000 మంది 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి కళాశాలలు కూడా రాజస్థాన్, తమిళనాడు లాంటి ప్రదేశాల్లో ఉన్నాయి. మనది ఇంత చిన్న కళాశాల కదా అని, దో ఇట్ ఇస్ ఎ స్మాల్ కాలేజ్, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాలేజ్ విచ్ ఈస్ ఆఫరింగ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిన్స్ లాస్ట్ 50 ఇయర్స్. దట్ ఈస్ ద రీజన్ విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఈ కామర్స్ ఈజ్ మ్యాటర్స్ టుడే.